గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాజల్ వారి గారు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త కుకింగ్ రెసిపీతో వచ్చేసాను. సో ఏంటి అనుకుంటున్నారా? నేను రవ్వ లడ్డు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా చాలా ఈజీగా చూపిస్తాను. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం చాలా ఎమ్మి టేస్టీ స్వీట్ అయితే తినేసేయచ్చండి. సో ఎలా చేసుకోవాలో ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. లడ్డూలో కోసం ఇక్కడ నేను జీడిపప్పును అయితే ఇలా క్రష్ చేసుకున్నానండి. సో మొత్తం ఇట్లా హాఫ్ కింద చేసుకున్నాను. సో ఒక అంటే నేను ఒక కేజీకి చేస్తున్నానండి. సో కొంచెం ఎక్కువే పడతాయి కాబట్టి కొన్ని ఒక 50 grams వరకు తీసుకున్నానండి. సో ఇప్పుడు దీంట్లోకి నెయ్యి యాడ్ చేసుకుని మనం ఉప్మా రవ్వను అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి. సో ఇప్పుడు ఫస్ట్ నేను జీడిపప్పును అయితే ఫ్రై చేసుకుంటాను. సో ఇక్కడ జీడిపప్పును మొత్తం ఫ్రై చేసుకుంటున్నాం. అయితే ఫ్రై అయిపోయినాయండి జీడిపప్పు. సో వీటిని ఇప్పుడు మనం పక్క ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో తీసుకుని దీంట్లోకి ఇప్పుడు ఉప్మా రవ్వను అయితే ఫ్రై చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకుని రవ్వను అయితే యాడ్ చేసుకున్నానండి. కొంచెం ఇది లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా అయితే బాగా రెడ్గా ఫ్రై చేసుకోవాలండి. అంటే మొత్తం నెయ్యితోనే ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం తడిగా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకుని ఇది మొత్తం చల్లారాలండి. చల్లారిన తర్వాత దాంట్లోకి పంచదార, అలానే ఆలిక్కాయల పొడి, అలానే జీడిపప్పు అవన్నీ వేసుకుని సో కొంచెం పాల్ సపోర్ట్తో మనం ముందలు అయితే చుట్టుకోవాలి. అయితే ఇలాగ ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నానండి. సో ఇది బాగా చల్లారాలి. సో అప్పటి వరకు మనం ఫ్యాన్ కింద అయితే పెట్టుకుందాం. సో అలానే ఇందాక ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా నేను ఇట్లా పక్కకు పెట్టుకున్నా. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మిగిలిన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. షుగర్ అలానే ఆలిక్కాయలు నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. సో ఎందుకంటే ఆలిక్కాయలు నలగవు కదా, సో అందుకే పంచదారలో వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. దాంతో పాటు నేను కేక్ కూడా చేస్తున్నానండి. సో వీకెండే కదా, ఎలా అయినా కేక్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. సో బయట నుంచి ఎందుకు అని చెప్పి సో నేను ఇక్కడ షుగర్ తీసుకున్నానండి. 2 cups ఆఫ్ షుగర్, అది ఏ కప్పు చూపిస్తాను. సో ఈ గ్లాస్ ఆఫ్ షుగర్ అయితే తీసుకున్నాను 2 cups. దీన్ని ఇప్పుడు బాగా మిక్సీ చేసుకోవాలండి. అంటే మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పౌడర్ లాగా. సో ఇలా ఫైన్ పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి 2 eggs యాడ్ చేసుకోవాలండి. ఇది అంటే ఎగ్లెస్ కేక్ కాదు, సో విత్ ఎగ్గే చేస్తున్నాను. సో ఎగ్లెస్ కేక్ కావాలి అనుకున్న వాళ్ళు సో అదే 2 cups కర్డ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఎగ్స్ అయితే 2 eggs యాడ్ చేస్తున్నానండి. సో ఎగ్స్ కూడా ఒకసారి బాగా మిక్సీ పట్టేస్తాను. ఒక 2 to 3 minutes వరకు బాగా మిక్సీ పట్టేసేయాలి. సో ఇలా 2 eggs కూడా యాడ్ చేసుకున్నానండి. సో నేను ఆల్రెడీ ఈ రెసిపీ అనేది ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, బట్ ఎవరికైనా తెలియదు అనుకుంటే చూస్తారని నేను మళ్ళీ చెప్తున్నాను. ఊరగొచ్చే వరకు బాగా మిక్సీ చేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లోకి మనం అంటే ఫ్లేవర్లెస్ ఆయిల్స్ ఉంటాయి కదా, అంటే గ్రౌండ్నట్ ఆయిల్ అలా కాకుండా మనం వంటకి వాడుకుంటాం కదా, సో సన్ఫ్లవర్ ఆయిల్, సో అలాంటివి నార్మల్ ఆయిల్స్ ఉంటాయి కదా. సో ఆ ఆయిల్ అయితే నేను మళ్ళీ సేమ్ 2 cups ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. బటర్ ఉన్న వాళ్ళు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆయిల్ కూడా యాడ్ చేసేసుకున్నాను. నేను 2 cups మైదా కూడా యాడ్ చేసుకున్నానండి. అంటే కొంచెం దీన్ని జల్లించుకుని వేసుకున్నాను. బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి, 1 tablespoon వరకు. సో ఇలా వేసుకున్న దాంట్లోకి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే ఆయిల్, ఎగ్, అలానే షుగర్వి. సో యాడ్ చేసుకుని ఇలాగా మనం విస్కర్తో ఇలా అయితే మనం బీట్ చేసుకోవాలండి. సో దీంట్లోకి మనం కొన్ని పాలు అడ్జస్ట్ చేసుకోవచ్చు గట్టిగా ఉన్నట్టయితే. అలానే దీంట్లోకి వెనీలా ఎసెన్స్ కొన్ని కూడా యాడ్ చేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేశానండి, 2 drops వరకు. ఫైనల్గా ఇలా ఒకే డైరెక్షన్లో మొత్తం అయితే నేను మిక్స్ చేసుకున్నానండి మిల్క్ యాడ్ చేస్తూ. సో ఇలా రావాలి. సో చూసారా రిబ్బన్ ఫామ్ ఎట్లా వస్తుంది కదా, సో ఇలా రావాలి. పేపర్ అయితే యాడ్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడు ఇందాక మనం కలుపుకున్న ఈ మిక్సింగ్ ఉంది కదా, అదంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకున్నాక ట్యాప్ చేయాలి ఒకసారి, ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా పోతాయి. ఓవెన్ లేకుండా అని చెప్పాను కదా, సో ఓవెన్ లేకుండా ఇలా ప్రీహీట్ చేసుకున్న పాతది రైస్ కుక్కర్ ఉందండి. సో దాంట్లో అయితే పెట్టేసి నేను మూత పెట్టేస్తున్నా. సో ఒక 45 వరకు, అంటే 45 minutes వరకు మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇలా మనకి బాగా చల్లారిపోయిందండి. సో ఇప్పుడు దీంట్లోకి నేను షుగర్ యాడ్ చేస్తున్నా. షుగర్ కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం పౌడర్ చేసుకున్న ఆలిక్కాయల పొడి ఉంది కదా విత్ షుగర్తో అంతా యాడ్ చేస్తున్నా.
సో ఇలా అయితే మిక్స్ చేసుకున్నానండి. నెయ్యి కూడా తెచ్చుకున్నాను, అలానే పాలు కూడా పెట్టుకున్న పక్కన. సో ఈ రెండు సపోర్ట్స్ తో నేను చేస్తాను. ఫైనల్ గా ఇలా అయితే నేను రవ్వ లడ్డూని అయితే చేసేసానండి. ఇదిగో కేక్ కూడా ఇలా అయితే ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం, చేసుకోవాలి. ఫైనల్గా ఇలా అయితే కేక్ని పీసెస్ కింద అయితే కట్ చేసేసానండి. సో చాలా చాలా బాగా వచ్చింది, చూపిస్తాను చూడండి. సో మనం బయట బేకరీలో కొనుక్కుంటాం కదా, సో అలానే వచ్చింది, చాలా బాగా వచ్చిందండి. సో మీరు ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేసేసేయండి. రైస్ అయితే పెట్టేసుకున్నానండి, నేను కుక్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు అలాగే మజ్జిగ చారు పెడదాం అనుకుంటున్నాను. మజ్జిగ చారుతో పాటు చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. అయితే నేను పోపు పెడుతున్నానండి. సో పోపు పెట్టిన తర్వాత దీంట్లోకి మజ్జిగను అయితే తలింపు వేస్తాను. సో ఆనియన్స్ అయితే వేసేసానండి. సో ఆనియన్స్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత సో నేను తాలింపు అయితే వేసేస్తున్నానండి. సో తాలింపు అయితే వేసేసాను. సో కరివేపాకును కూడా వేసేసానండి. సో ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపుని యాడ్ చేసి పక్కకైతే పెట్టుకుని సో మజ్జిగ చిలుక్కుంటాం కదా, సో దాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక 2 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి, అంటే మరిగించుకోవాలి. సో ఫైనల్గా అయితే పెరుగు అయితే యాడ్ చేసేసానండి. సో నాకు ఇక్కడ మజ్జిగ చారు లేదంటే మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. సో చాలామంది మజ్జిగ పులుసు అంటారు, బట్ మేము మజ్జిగ చారు అంటామండి ఆంధ్రాలో. సో మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి వేడివేడి అన్నం అలానే చికెన్ ఫ్రైతో తింటే సూపర్ ఉంటుందండి. సో చికెన్ ఫ్రై కూడా చూపించేస్తాను ఎలా చేస్తాను. సో చికెన్ అయితే ఆల్రెడీ వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈలోపు ప్యాన్ కూడా పెట్టుకున్నా. సో చికెన్ పీస్లు అయితే ఇలా వేసేసుకున్నామండి, వాష్ చేసుకున్నాయి. దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేస్తాను. సో పసుపుని కూడా యాడ్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. సో మొత్తం చికెన్లో ఉన్న వాటర్ మొత్తం సపరేట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను. సో యాక్చువల్గా ఇప్పుడు చికెన్ అనేది చిన్న పీసెస్ కిందే కట్ చేపించుకుని వస్తామండి, బట్ ఈసారి మేము లీషియస్లో ఆర్డర్ పెట్టాము, పీసెస్ అనేవి పెద్దగా వచ్చేసాయి. కుక్ అవ్వాలండి, మొత్తం వాటర్ అంతా సపరేట్ అయిపోయి బాగా డీప్ ఫ్రై కింద అవ్వాలి. సో అప్పుడు కొంచెం సాల్ట్ అలానే కారం అలానే చికెన్ మసాలా అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఈలోపు నాకు ఇక్కడ రైస్ కూడా అయిపోయిందండి. సో చికెన్ కూడా బాగా ఫ్రై అవుతుంది. సో ఇలా నేను ఎప్పుడు చేయలేదండి, అంటే బాగా డీప్ ఫ్రై కింద చేస్తాను, అంటే ఆయిల్ తక్కువ వేస్తాను, బట్ చికెన్ పీసెస్ అన్నీ కూడా బాగా కుక్ అయ్యే వరకు బాగా కొంచెం ముక్క అనేది బాగా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు నేను ఫ్రై చేస్తాను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. సో ఈ చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. చికెన్ అనేది మొత్తం ఇలా బాగా దగ్గరికి ఫ్రై అయిపోవాలండి. సో చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నా సరే, అంటే ఏం మసాలాస్ వేయకుండా. సో ఆయిల్ వేసుకుని కరివేపాకు అలానే చికెన్ ఉప్పు కారం పసుపు అని వేసుకుని నాకు ఫ్రై చేసుకుని ఇంకా లాస్ట్లో దింపేస్తామనే ఒక 5 to 10 మినిట్స్ ముందు చికెన్ మసాలా వేసుకుంటే సో చాలా బాగుంటుంది. అంటే దేంట్లో కొన్న పప్పులోకి సాంబార్ అలానే మజ్జిగ పొడుసు అలాంటి వాటిలో చాలా బాగుంటుంది. ఒకసారి ఫ్రై చేయండి. చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకోనండి. సో చికెన్ మసాలాని యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ సో 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో యాక్చువల్గా ఇక్కడ ఆయిల్ కనిపిస్తుంది కదా, సో ఈ ఆయిల్ అన్నంలో కలుపుకున్న చాలా బాగుంటుందండి. ఆ రైస్లో వేసుకుని ఇలా ఆయిల్ అలానే చికెన్ పీసెస్తో తింటే చాలా చాలా ఎమ్మీ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీరు ఇలా చేసుకుంటారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నేను చేసిన ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇంకెందుకు, త్వరగా వెళ్ళి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.